హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ రిచ్లండి ఈరోజు మనం చాలా సింపుల్ అసలు వంట కూడా రాకుండా ఏదో ఒకటి కడుపు నిండా టేస్టీగా ఒక మంచి టిఫిన్ తినాలి అనుకుంటే ఈ వంట చేసుకోవచ్చు ఇది మ్యాక్రోని ఉప్మా లేదా పాస్తా ఉప్మా అని కూడా అనొచ్చు మరి దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ మిర్చి క్యాబేజ్ కొత్తిమీర టమాటోస్ అల్లము పచ్చిమిరపకాయలు మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని చక్కగా కట్ చేసేసుకోండి కార్న్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇంట్లో ఏమీ లేవు అనుకుంటే ఆనియన్స్ టమాటాస్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ పాస్తాను తీసుకుని దానిలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు పోసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నానండి మనం కుక్ చేసుకునే లోపు ఈ లోపు మనం హ్యాపీగా వెజిటేబుల్స్ని సాల్వ్ చేసేసుకుందాం ఒక మూకుడు పెట్టుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ని వేసేసుకోండి ఆ తర్వాత క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ మీ ఇంట్లో ఏముంటే అది వేసేసుకోండి ఏదో ఒకటి ఉంటుంది అట్లీస్ట్ మిర్చి కొత్తిమీర కరివేపాకైనా ఉంటాయి కదా అవైనా కూడా హ్యాపీగా కట్ చేసేసుకుని వేసేసుకోవచ్చు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి కొద్దిగా మీకు కొద్దిగా సరిపడంత అంటే ఇందాక ఆల్రెడీ మనం పాస్తాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీనిలో కొద్దిగా ఉప్పు వేసేసి మనం లైట్గా ఉడికించుకోవచ్చు లేదు ఉప్పు మేమంతా వాడమనుకుంటే జస్ట్ ఇలా కలుపుతూ ఉండండి చివరిలో టొమాటోస్ వేయండి ఎందుకంటే ఆల్రెడీ టొమాటోస్ మెత్తగానే ఉంటాయి అవి ఉడకటానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం అసలు ఎక్కువగా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఇక కొద్దిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి దగ్గర పడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇది అంటే ఈ టిఫిన్ కనుక మీరు ఈవినింగ్ టైమ్స్ తింటున్నారు అనుకుంటే దానిలో మీరు టొమాటో సాస్ గ్రీన్ సాస్ అంటే గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ కొద్దిగా వెనిగర్ ఒక అన్నీ కూడా హాఫ్ ఆఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని చక్కగా మిరియాల పొడి వేసేసుకొని కలిపేసుకోండి ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్లా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ మిరియాల పొడి వేసుకుంటున్నాను ఈలోపు మ్యాక్రోని ఉడికిపోయింది దాన్ని ఇట్లాగా ఒక చిల్ గిన్నెలో వేసేసుకుని వా కొద్దిగా కూల్ వాటర్ వేసేసి ఇట్లాగా నీరునంతా ఇరిగిపోయి ఇగిరిపోయిన తర్వాత ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో ఇది కలిపేసేసి కొత్తిమీర వేసేసి బాగా కింద నుంచి కలుపుకున్నారనుకోండి సూపర్గా అయిపోతుంది ఈ ఒక్కటి మీరు కనుక సోయా సాస్ అవి మాకు ఇష్టం లేదనుకుంటే జస్ట్ మిరియాల పొడి వేసుకోండి సూపర్గా ఉంటుంది కలర్ కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అంతే వేడి వేడిగా పాస్తా ఉప్మా రెడీ జస్ట్ టెన్ మినిట్స్ చాలండి అసలు మనం ఏమీ చేయక్కర్లేదు జస్ట్ ఉప్పు ఆయిల్ వేసి మా మ్యాక్రోనీ ఉడక దాని తర్వాత వెజిటేబుల్స్లో కలిపి ఉప్పు మిరియాల పొడి వేసేసుకుని ఆమాని తిని వేసేయటమే సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి చాలా టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి హెల్దీ కూడా